కర్కటే పూర్వ ఫల్గూ్యాం తులసీకానోద్భవాం పాండ్యే విశ్వంభరాం గోదాం వందే శ్రీరంగనాయకీం ఆండాళ్దివ్యతిరువడిగళే శరణం మేషేభరణి సంజాతం శ్రీవత్సకులభూషణం రత్నమాయో రానుజమహంభజే అస్మద్గురుభ్యో నమ ప్రియ భగవద్బంధులారా నిన్న పరమాత్మకి మంగళాశాసనం చేసినటువంటి పాశురాన్ని అనుసంధానం చేసుకున్న మనము ఈరోజు ఇంకొక అద్భుతమైనటువంటి పాశురాన్ని అనుసంధానం చేసుకుందాము ముందుగా ఒకసారి పాశురాన్ని మనమందరము కూడా తెలుసుకుందాము ఓం ఆండాల్ దివ్య తిరువడిగలే శరణం ఒరు మగనూ ఓరిర ఒరు మగన ఒలితు వలరా తరిక తీంగు నిన్న ఇంద కరుత్తై పెళ్ళై పిత్తు కంగన్ వైతిల్ నెరుపెన్న నిన్న నెడుమాలే యున్నై అరుతిత్తు వందోం పరై తరుతరుతెల్వము సేవకుముం యాంపాడి వరుత్తము తీరిందు మగిలిందేలో రెంబావాయి ఆండాల్ దివ్య తిరువడి గళే శరణం వరుత్తి పిరందు అంటే ఒక ఆమెకి కొడుకులాగా పుట్టి బాలుడిలాగా పుట్టి ఒకరు అంటే ఎవరు దేవకి దేవకి వసుదేవులకి బిడ్డలాగా పుట్టి ఎందుకు పుట్టాడు అంటే పరమాత్మనే తమ సంతానం కావాలి అని సంతానంగా పొందాలి అని దేవకీ వసదేవులు వారు తపస్సు చేశారు ఆ తపస్సు చేసినప్పుడు స్వామి వారికి సాక్షాత్కరించి వారికి కనపడి నేనే మీ కడుపులో బిడ్డలాగా పుడతాను అని చెప్పి దేవకీ వసదేవులకి కృష్ణుడిలాగా పుట్టాడు పుట్టింది కృష్ణుడే అని నమ్మకం ఎలా కలుగుతుంది సరే పరమాత్మ పుడతా అన్నాడు అష్టమ గర్భంలో దేవకి గర్భంలాగా పుట్టి కంసుడిని సంవరిస్తాను అని చెప్పి చెప్పాడు కానీ పుట్టింది శ్రీమన్నారాయణుడని ఎలా తెలియాలి దేవకీ వసుదేవులకి తానే శ్రీమన్నారాయణుణ్ణి అని తెలియజేయడం కోసం సాక్షాత్తు విష్ణుమూర్తి చిన్నపిల్లవాడిలాగా అంటే తల్లి గర్భంలో నుంచి బయటికి వచ్చినప్పుడు ఏ పరిణామంలో ఉంటాడో ఏ పరిమాణంలో ఉంటాడో అంతే పరిమాణంలో ఉన్నటువంటి స్వామి ఎలా ఉన్నాడు సాక్షాత్తు శ్రీమన్నారాయణులాగానే ఉన్నాడు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు అంటే మనకి ఎలా తెలియాలి నీలమేఘ శ్యాముడు పీతాంబర వస్త్రాన్ని ధరించాడు నాలుగు భుజాలు ఉన్నాయి చతుర్భుజుడు శంఖము చక్రము గద శాంగము ఇవన్నీ పట్టుకొని అద్భుతమైనటువంటి కిరీటము తర్వాత మెడలో పూమాల ముకుళమాల వీటన్నిటితో సాక్షాత్కరించాడు చిన్నపిల్లవాడు అలా పుట్టినటువంటి వాడు ఉన్నాడు అక్కడే అంటే పుట్టగానే తల్లిని తండ్రిని అక్కడ ఉండేటువంటి రాక్షసుల్ని అందరినీ మాయచేసి ఇంకొక ఊరికి చేరుకున్నాడు అంటే ఇంకొక తల్లిదండ్రులకి ఒక తల్లికి పుట్టి ఇంకో తల్లి దగ్గర పెరిగినటువంటి వేరొక ఆమెకు మగనాయ్ బిడ్డడాయ్ ఒళిత్తు దాగి వలరా పెరుగుచుండగా ఒక ఊరిలో పుట్టి ఒక తల్లికి పుట్టి ఆ తల్లిదండ్రుల దగ్గర పెరగకుండా ఆ ఊరిలో పెరగకుండా రాత్రికి రాత్రే ఆ ఊరి నుంచి ఇంకో ఊరికి మారిపోయి అక్కడ ఉండేటువంటి ఇంకొక తల్లిదండ్రులకి అంటే అక్కడ ఉన్నది ఎవరు యశోదానందుల కుమారుడై పెరుగుతున్నటువంటి పరమాత్మని ప్రార్థిస్తున్నారు కృష్ణుని లీలలు ఎలాంటివి అంటే అపరిమితమైనటువంటి ఆనందాన్ని కలుగజేసేవి కృష్ణ అంటేనే అర్థమది కృష్ణ అంటే క్రూ అంటే అపరిమితమైన స్నా అంటే ఆనందము అంటే కృష్ణుడి నామాన్ని పలికితేనే మనకు తెలియనటువంటి ఆనందం కలుగుతుంది ఆయన గురించి తెలుసుకుంటూ ఉంటే అద్భుతమైనటువంటి ఆనందం కలుగుతూ ఉంటుంది భాగవతంలో దశమస్కందము అంతా కూడా కృష్ణ పరమాత్మ యొక్క చరిత్రను చెబుతూ ఉంటుంది కృష్ణ పరమాత్మ యొక్క లీలలు రాస్తే కానీ వ్యాసుడికి కృష్ణద్వైపాయనుడికి మనశ్శాంతి కలగలేదు పద్దెనిమిది పురాణాలలో ఒక భాగవత మహాపురాణము రాస్తేనే మిగతా అన్ని పురాణాలు రాస్తే ఎంత తృప్తి కలిగిందో అంతకంటే ఎక్కువ తృప్తి కలిగింది అటువంటి ఆనందాన్ని మనకు అందజేసేటువంటి వాడు కృష్ణ పరమాత్మ ఒక తల్లికి పుట్టి ఇంకో తల్లి దగ్గర పెరుగుతున్నటువంటి వాడు అట్లా పెరుగుతున్నటువంటి నిన్ను చూసి ఓర్వలేక అసూయతో నీవు వాడిని చంపుతావేమో అన్న భయంతో నీవు మామూలుగా వచ్చుంటే మామూలుగా తన చెల్లెలి పుత్రరత్నం లాగానే చూసుకునేటువంటి వాడు కానీ నీవు చెప్పి మరీ వచ్చావు కదా ఏమని అష్టమగర్భంలో పుడతాను అష్టమగర్భమే కంసుడి యొక్క మరణానికి కారణమవుతుంది అని చెప్పారు మరి అటువంటి వాడి నీవు చెప్పి వచ్చావు కాబట్టి నిన్ను చంపడానికి దుష్టభావముతో పన్నాగాలు పన్నుతున్నటువంటి కంసుడు అభిప్రాయాన్ని వ్యర్థం చేసి వాణి కడుపులో చిచ్చువై కంసుడు ఎప్పుడు చనిపోయాడు అంటే కృష్ణ పరమాత్మ మధురకి తిరిగి వెళ్ళిన తరువాత అక్కడ ఉండేటువంటి కృష్ణపరమ తన మామేన మామని చంపాడు అంతకాలము అంతకాలము బ్రతికున్నాడంటే అంతకాలం కూడా బ్రతికి కొంతమంది చెబుతారు కృష్ణ పరమాత్మ కంసుడి రాజ్యానికి చేరుకున్న రోజు ఆ రోజంతా కూడా తిండి సహించలాదు నిద్ర నిద్ర పట్టలేదు అంటే ఆ రోజు రాత్రి అంతా కూడా జాగారం చేశాడు ఎప్పుడు వస్తాడో ఎలా వస్తాడో ఎలా చంపుతాడో తెలియక నిద్ర లేని రాత్రులు గడిపాడు కాదు కాదు ఇంకొంతమంది చెబుతారు ఎప్పుడైతే దేవకీ వసుదేవులు వివాహం జరిగి కంసుడికి ఆకాశవాణి తన మాటను వినిపించిందో దేవకి గర్భంలో కలిగేటువంటి అష్టమ సంతానమే నీ మృత్యువికి కారణమవుతుంది అని చెప్పాడో ఆ రోజు నుంచి కంసుడికి కడుపులో చిచ్చు పెట్టినట్టుగా అయ్యింది అదే చిచ్చుతో అదే బాధతో ఇద్దరినీ కూడా తన చెల్లెలు భావనే ఇద్దరినీ కూడా చంపేద్దాము అనుకున్నాడు సరే వసుదేవుడు ప్రార్థించినందువల్ల పిల్లల వల్ల కదా కదా నా వల్ల నా భార్య వల్ల కాదు కదా అన్నందుకు వారిని వదిలేశాడు కానీ ఏ రోజు రాత్రి కూడా సరిగ్గా నిద్రపోలేదు ఏ రోజు కూడా సరిగా భోజనము చేయలేదు కృష్ణ పరమాత్మ పుట్టే వరకు అలాగే ఎదురు చూస్తాడు పుట్టిన తర్వాత పుట్టాడు అన్న సంగతి తెలిసిన తర్వాత ఇంకా అసలు నిద్ర లేకుండా నిద్ర లేనటువంటి రాత్రులు గడిపినటువంటి వాడు నివాడి కడుపులో చిచ్చువై నిన్ను తలంచినటువంటి వాడికి చంపాలని తలంచినటువంటి వాడిని నీవే చంపి ఆశ్రిత వ్యామోహం అంటే ఏంటో కూడా చెప్పినటువంటి వాడా మాకందరికీ తెలియజేసినటువంటి వాడా మేమందరము నిన్నే కోరి వచ్చామయ్యా పర అనేటువంటి వాయిద్యాన్ని మాకిస్తే మేమందరము కూడా సాక్షాత్తు లక్ష్మీనే పొందవలనని కోరదగినటువంటి నీ ఐశ్వర్యాన్ని నీ వీర చరిత్రను కీర్తించి మేము రాత్రి పడ్డటువంటి శ్రమనంతటినీ కూడా మర్చిపోతాము మా జీవితం అంతా కూడా మేము చేయవలసింది పరమాత్మ ధ్యానమే అది తప్ప ఇంకొకటి లేదు గోపికలకి కృష్ణుడే సర్వస్వము కృష్ణుడు లేకుంటే గోపికలు లేరు గోపికలకి వారి జీవితము వారి ఆనందము వారి దుఃఖము వారి సంతోషము వారికి పొగరు వారి అహంకారము వారి మమకారము ఇవన్నీ కూడా కృష్ణుడే కృష్ణుడు మా కోసం మా ఊరికొచ్చాడు భూమి మీదకి వచ్చినప్పుడు లీలా విభూతి అయినటువంటి భూలోకానికి చేరుకున్నటువంటి పరమాత్మ గోపికలంటే విపరీతమైనటువంటి ప్రేమని అనురాగాన్ని మమకారాన్ని చూపి వారి ప్రేమలో తన్మయుడైపోయాడు వారి కోసం ఏదైనా చేసేటువంటి స్థితికి చేరుకున్నటువంటి పరమాత్మని వీరందరూ కూడా ప్రార్థిస్తున్నారు పరమాత్మ యొక్క గొప్పతనాన్ని చెబుతున్నారు ఒకరికి పుట్టి ఇంకొకరి దగ్గర పెరిగి నిన్ను సంహరించాలి అనుకునేటువంటి రాక్షసుని నీవే చంపి వాణి కడుపులో రెగిలిపోతున్నటువంటి చిచ్చును కూడా నీవే చల్లార్చి భూలోకంలో ఉండేటువంటి వారిని ఉద్ధరించడానికి వచ్చినటువంటి ఓ స్వామి నీవు మహానుభావుడివయ్యా అలాంటి కరుణను అవ్యాజ్యమైనటువంటి కరుణను పరిమితులు లేనటువంటి ప్రేమని అభిమానాన్ని మా మీద కూడా చూపవయ్యా మా మీద కూడా చూపితే మేమందరము కూడా ఉద్ధరించబడతాము అని కృష్ణ పరమాత్మని ప్రార్థించినటువంటి అద్భుతమైనటువంటి శ్లో శ్లోకము దీంట్లో మనకు ఒక మాట చక్కని మాట చెప్తారు కృష్ణుడికి ఇద్దరు తల్లులు ఒకరు దేవకి ఇంకొకరు యశోదమ్మ మనం చెప్పుకున్నాము యశోద అంటే యశముని ఇచ్చేది యశోద అంటే మంత్రము అని కూడా చెప్పుకున్నాము తల్లి అంటేనే మంత్రము తండ్రి గురువు మంత్రాన్ని అందించేవాడు గురువు తల్లిని ఇచ్చేటువంటి వాడు తండ్రి అట్లా ఈయనకు ఇద్దరు తల్లులు ఉన్నారు కాబట్టి ఇక్కడ పరమాత్మ అనేటువంటి వాడు మనకి రెండు మంత్రాల్లాగా కనపడతాడు పరమాత్మని పొందాలి అంటే మంత్ర సాధన చెయ్యాలి పెద్దలు మనకు చెప్తుంటారు కదా ఈ మంత్రాన్ని సాధన చెయ్యి ఈ మంత్రాన్ని ఉపాసన చేస్తే పరమాత్మని పొందగలుగుతావు అని పరమాత్మని పొందితే ఇంద్రియాలన్నీ ఆయన ఆధీనంలోకి వెళ్ళిపోతాయి మనసు ఆయన ఆధీనంలోకి వెళ్ళిపోతుంది బుద్ధి ఆయన ఆధీనంలోకి వెళ్ళిపోతుంది ఏ గ్రహము కూడా ఆ గ్రహాన్ని చూపకుండా అనుగ్రహాన్ని చూపుతుంది అటువంటి పరమాత్మని పొందాలి అంటే మంత్ర సాధన చెయ్యాలి అటువంటి మంత్రాలు రెండు మనకు ఒకటి అష్టాక్షరి రెండోది ద్వాదశాక్షరి ఓం నమో భగవతే వాసుదేవాయ అనేటువంటిది ద్వాదశాక్షరి మంత్రము తర్వాత ఓం నమో నారాయణాయ అనేటువంటిది ఇది అష్టాక్షరి మంత్రము ఈ రెండు మంత్రాల్లో ఏ మంత్రాన్ని గట్టిగా పట్టుకున్నా ఈ రెండు మంత్రాల్లో ఏ మంత్రాన్ని సాధన చేసినా ఉపాసన చేసినా ఖచ్చితంగా పరమాత్మ యొక్క కృపకి పాత్రలు అవుతాము అని చెప్తారు అంతేకాకుండా ఒక్కసారి నారాయణ అంటేనే నరక ద్వారం చూసేటువంటి సౌభాగ్యం మనకు కలగదు నరకాము నరకలోక వాసుడు నరకలోకంలో ఉండేటువంటి యమధర్మరాజు దూతలు ఎవరూ కూడా కనీసం మనల్ని చూడడానికి కూడా సాహసించరు పరమాత్మ నామానికి ఉండేటువంటి విశేషమైనటువంటి గుణం అది అటువంటి నామాన్ని ఒక్కసారి అంటేనే మోక్షమిస్తాను అనేటువంటి పరమాత్మ ప్రతిరోజు మనము పరమాత్మ నామాన్ని తలుచుకుంటుంటే ముప్పై రోజులుగా దయచేస్తాము ముప్పై రోజుల్లో మనకు ఉన్నటువంటి చిన్న కొద్ది సమయంలో ఒక పదిసార్లు పరమాత్మ నామాన్ని చదువుకున్న లేదా ఐదు సార్లు పరమాత్మ నామాన్ని అన్నా సరే ఒక నూట యాభై సార్లు నెల రోజులు నూట యాభై సార్లు ఎందుకంటే మనకు ఉన్న సమయం పది నిమిషాలు కాబట్టి అదే రెండు గంటలు మూడు గంటలు ప్రవచనం చెప్పేటువంటి సమయం దొరికిదు దొరికితే రోజుకి వంద సార్లు పరమాత్మ నామ సంకీర్తన చేసి ప్రాసంగిక వశంనైనా చెప్తారు మనకి అంటే కావాలని కాదు ప్రసంగంలో పరమాత్మ నామాన్ని తీసుకొచ్చినా పరమాత్మ పుణ్యక్షేత్రాల నామాన్ని తీసుకొచ్చినా సరే పుణ్యమే అటువంటి పుణ్య ప్రధాన్ని మనకు అందించేటువంటి పరమాత్మ వైభవాన్ని ఈరోజు పాశురంలో మనం అనుసంధానం చేసుకున్నాము రేపు ఇంకొక పాశురంతో మళ్ళీ తిరగగలుగుదాము ఆండాల్ దివ్య